అంటే ఎలా ఉంటుంది అంటే మహాభారతంలో నన్నయ్య గారు ఉత్తీర్ణించారా ఒక్కొక్క పద్యం వెనక ఎంత తాపత్రయం ఉందో వ్యాస హృదయం ఎంత పరవశించిందో అయ్యో నా జాతి చెప్పుకోవాలి వాళ్ళకని పరమాచార్య స్వామి గారు కూర్చునుండగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వాళ్ళ నాన్నగారు రామామృతము అని ఒక గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం ఆయన దగ్గర చదువుదామని వెళ్ళారు వెళ్తే లోపలికి రమ్మన్నారు పరమాచార్య స్వామి ఆయన వచ్చి చదువుతున్నారు ఆ పుస్తకం చాలా బాగున్నాయో ఈ పద్యాలు చదువు చదువు అంటున్నారు ఈలోగా అంత్యవాసి ఒకరు వచ్చి బెంగళూరు నుంచి ఎవరో వచ్చారండి పీఠానికి ఇస్తారట చాలా డబ్బట్టుకు వచ్చారు మీ దర్శనం చేసి డబ్బిచ్చి వెళ్ళిపోతారటన్నారు కాశేప ఆగమనం అని ఆ చదువు అంటున్నారు ఈయన చదువుతున్నారు ఆయన మళ్ళీ వచ్చాడు ఆయన వెళ్ళిపోవాలట ఒక్కసారి వచ్చి డబ్బిచ్చి వెళ్ళిపోతారట అన్నారు చదువు అన్నారు ఆయన మూడో మాట వచ్చాడు అయ్యా ఆయనకి చాలా ముఖ్యమైన పని ఉందిట ఒక్కసారి మీకు నమస్కారం పెట్టి డబ్బిచ్చి వెళ్ళిపోతాట కాబట్టి ఒక్కసారి ముందు ఆయన్ని ప్రవేశపెట్టమని అడుగుతున్నాడు ఒకసారి ఆయన లోపలికి తీసుకొచ్చేస్తే బాగుంటుందేమో అన్నాడు ఈయన రాఘవనారాయణ శాస్త్రి గారు బాధపడుతున్నారు అయ్యో ఇదేమిటి నేను ఓ పక్క పద్యాలు ఇలా చదువుతూ కూర్చుంటే పాపం ఈయనకి ఇబ్బందిగా ఉందేమో పరమాచార్య స్వామి గారు అన్నారు అతను డబ్బట్టుకొచ్చాడని ముందు మాట్లాడాలా లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం నాకు గొప్ప అనుకుంటున్నాడా నన్ను దర్శనం చెయ్యాలనుకుంటే తర్వాత రమ్మను లేదా ఉండమను నాకు ఈ రామాయణమే గొప్పది అన్నారు ఎందుకు గొప్పదో లోకానికి తెలియాలి కదండి రాఘవనారాయణ శాస్త్రి గారు తండ్రి గారు రాసిన రామాయణం ఎందుకు గొప్పదో తెలియాలిగా పరమాచార్య ఓ ప్రశ్న వేశారు ఏమయ్యా సీతమ్మని అగ్నిహోత్రంలోకి ప్రవేశపెట్టాడు కదా రాముడు తెలుసు కదా అగ్నిపునీత సీత అని ఇంత తెలుసున్న తర్వాత కూడా ఎవరో ఎక్కడో పౌరుడు ఒక్కడేదో నింద వేశాడని సీతమ్మని పరిచయించడం అంత న్యాయమా సరే రాజారాముడు చిన్న అనుమానం వచ్చినా ఆయన ఆ పదవిలో కూర్చోడానికి ఇష్టపడడు పరిచయించాడు వాల్మీకి మహర్షి ఏదో చెప్పారు కవులందరూ అనువదించారు 80 రామాయణాలు చదివానయ్యా అన్నారు పరమాచార్య అన్నీ చదివా అన్నింటిలో ఎవరి హృదయం వారిది రాశారు మంచిదే మీ నాన్నగారు దాన్ని ఎలా సమర్థించారని అడిగారు అయితే రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి యుద్ధకాండలోంచి చెప్పారు ఎంత గొప్ప భావన చేశారో తెలుసా అండి ఆయన పరమాచార్య విన్నారంటే అది కారణం ఆయన అన్నారు సీతమ్మ తల్లిని రాముడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు రాజు కాకముందు చేసుకున్నాడు ఇంకా అప్పటికి కొడుకు దశరథుడికి దశరథుడు రాజు రాజకుమారుడిగా పెళ్లి చేసుకున్నాడు సీతమ్మతో వివాహం అయిపోయింది అగ్నిహోత్రంలో ప్రవేశపెట్టాడు ఆమెని ఎవ్వరూ నింద వేయకూడదు అని లోకానికి నిరూపించాడు స్వీకరించాడు ఆయనకి ప్రేమ లేక కాదు ప్రవేశపెట్టింది లోకం నింద వేయకూడదని వచ్చాడు పట్టాభిషేకం చేసేసుకున్నాడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా సీతమ్మేగా భార్య ఏకపత్ని వ్రతుడిగా ఒకనాడు మంత్రులలో ప్రభువుకి నీతిపాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ఒక మాట అన్నాడు ప్రభూ మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమి మీద నడుస్తున్నారు ఇటువంటి మీరు ప్రభువు కాకముందు సీతమ్మని భార్యగా ఉంచుకున్నారు ధర్మానికి తప్పు లేదు ప్రభు అయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగాడు ఈమె ఎందుకు ఉండకూడదు అని అడిగాడు రాముడు ప్రభువు భూమిపతి భూమిపతి అంటే ఈ భూదేవికి భర్త ప్రభువు అప్పుడు సీతమ్మ మీకేమవుతుంది మీరు పట్టాభిషేకం అవగానే భూమి భర్త మీరు భూమి భర్తగా పట్టాభిషేకం చేసుకుంటే సీతమ్మ పక్కన భార్యాస్థానంలో ఉండకూడదు మీరు పట్టాభిషేకం చేసుకోనంతసేపు సీతమ్మ మీకు భార్యగా ఉండొచ్చు ప్రభు ఇప్పుడు ధర్మం నడిచిందా ఉలిక్కిపడిన రాముడు కారణం చెప్తూ ధర్మము కోసమే సీతమ్మను అడవికి పంపాడని సమర్థించారండి మా నాన్నగారు దీనిని పరవశించిపోయారు పరమాచార్య స్వామి అబ్బా ఈ రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాడిని వినలేదయా ఆ పుస్తకాల షిట్ ఒకటి అక్కడ పెట్టిపో అంటే ఇంత గొప్ప రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు మీకు సంస్కృతం వచ్చు అరవం వచ్చు తెలుగు రాదుగా మీకెందుకు ఆ పుస్తకాలు నాకు వచ్చో కాదు అక్కడ పెట్టు రోజు ఓ పువ్వు వేస్తా చాలదా వెళ్ళిపోయారు రాఘవనారాయణ శాస్త్రి గారు చాలా కాలం అయిపోయిన తర్వాత ఆయన దర్శనానికి వెళ్ళారు వెడితే రామ జగన్మోహన అని విశ్వామిత్రుడు రాముడిని చూసి చదివినటువంటి పద్యం ఒకటి చదివారు పరమాచార్య స్వామి ఇది మా నాన్నగారు రాసింది అన్నారు ఆయన అంటే ఆయన అన్నారు రాఘవనారాయణ శాస్త్రి మీ నాన్నగారు రాయడం కాదు ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మనసం మీద పడుకుని కాలు మీద కాలేసుకుని ఆకాశం వంక చూస్తూ ఈ పద్యాలు పరవశంతో మీ నాన్నగారు చదువుకునేవారు కదూ ఆయనకి ఇష్టం ఈ పద్యాలు అన్నారు
అసలు వాళ్ళ నాన్నగారిని పరమాచార్య స్వామి చూడలేదు. మీకు ఎలా తెలిసండి? అది మాకు ఒక్కళ్ళకే తెలిసి ఇంట్లో మీకు ఎలా తెలిసిందన్నారు. ఆయన నవ్వు నవ్వు వదిలేశారు. గురువు త్రికాల వీధి, గురువుకి అన్నీ తెలుసు, కానీ అన్నీ తెలిసిన్నట్టు ఉండక్కర్లేదు. అంతే గురు శిష్య సంబంధం అంటే అంత గొప్పది. ఎక్కడో ఉన్న తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి పరమాచార్య స్వామి వారికి అన్నీ తెలుసు. పరమాచార్య స్వామి వారి గురుత్వం మీద ఆయన ఏకంగా గొప్ప గొప్ప స్తోత్రాలే చేశారు. అది గురు శిష్య సంబంధం. అది పవిత్రమైనటువంటి భావన.